హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ డ్రీమ్ రైడ్ విత్ కృష్ణ. ఈరోజు మనము విజయవాడ నుంచి నెల్లూరు తర్వాత వెంకటగిరి అనే ఊరికి వెళ్తున్నాం. మా బ్రదర్ వాళ్ళ దగ్గరికి ఫెస్టివల్కి వెళ్తున్నాం అక్కడికి. సో ప్రస్తుతానికి అయితే మేమిద్దరం మిస్సెస్ నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి దారిలో మా వాడు చిలకరూరు పేట దగ్గర ఉన్నాడు. అక్కడి నుంచి మా బ్రదర్ని పికప్ చేసుకోవాలి. హైవేలోకి ఎంటర్ అయిన తర్వాత దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం. సిటీ దాటి ఇప్పుడు దాకా జస్ట్ ఓన్లీ 20 కిలోమీటర్స్ వచ్చాం. ఇక ఇక్కడి నుంచి టోల్ డబ్బులు స్వాహ. బైక్లో వెళ్తే అసలు టోల్ కట్టాల్సిన అవసరం లేదు. నిజంగా ఈ టోల్ డబ్బులన్నీ పోగు చేసుకుంటే బైక్లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయ్యి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. గుంటూరు దగ్గర ఫస్ట్ టోల్ క్రాస్ చేస్తున్నాం. ఇక్కడ టోల్ వచ్చి 95 రూపీస్ సింగిల్. ముసలేమో ఫుల్ అసలు ట్రాఫిక్ జామ్ అన్నారు టోల్స్ దగ్గర. అయితే అంతగా ట్రాఫిక్ జామ్ అయితే ఏం లేదు, చాలా ఫ్రీగానే ఉంది. మేబీ మరి నిన్నే ఉన్న ఉండొచ్చేమో ట్రాఫిక్ జామ్. ఇప్పుడే గుంటూరు వరకు అయితే క్రాస్ అయ్యాము. ఇక్కడి నుంచి నెల్లూరు వచ్చి 240 ఉంది, ఒంగోలు వచ్చి 110, చెన్నై వచ్చి 430. మైలేజ్ టెస్ట్కి ఇక్కడి నుంచే నేను యూటర్న్ చేసుకున్నాను. ఇక్కడి వరకు వచ్చాను నేను మైలేజ్ టెస్ట్ చేయడానికి. ఫ్లైఓవర్ ఎక్కకుండా కింది నుంచి యూటర్న్ చేసుకొని వచ్చేసాను. రిటర్న్ మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాను. ఇక్కడి వరకు వచ్చాను నేను మైలేజ్ టెస్ట్ చేయడానికి. మా ఊర్ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఇంకా 66 కిలోమీటర్స్ ఉంది. సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, అక్కడే ఉన్నాడు. సో అక్కడి నుంచి వాడిని పికప్ చేసుకొని మేము వెళ్ళాలి. రోడ్డు అయితే చాలా ఖాళీగా ఉంది, చాలా ఫ్రీగా ఉంది. నిన్న నైట్ అంతా వెళ్ళిపోవాల్సిన వాళ్ళంతా సండే రోజు వెళ్ళిపోయినట్టున్నారు ఊర్లకి. చిలకలూరుపేట దాకా అయితే ఇప్పుడే రీచ్ అయ్యాం. చిలకలూరుపేట జంక్షన్ రోడ్లంతా మొత్తం ఖాళీ ఖాళీ. క్రాస్ చేసిన జంక్షన్ సిగ్నల్ దగ్గర రావడానికి 1/2 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ ఉండేది. సెకండ్ టోల్ దగ్గర ఇక్కడ జామ్ కనిపించింది. అసలు ఫాస్ట్ట్రాక్ స్టిక్కర్స్ లేవు వీళ్ళకి. స్టిక్కర్ లైన్ లేకి క్యాష్ వాళ్ళు వచ్చేస్తున్నారు. దానివల్ల వెహికల్స్ ఎనిక్కి ముందరికి ఎనిక్కి ముందరికి. ఇది ఫాస్ట్ట్రాక్ లైన్, అది క్యాష్ అలౌడ్ లేదు, వెనక్కెళ్ళమంటున్నారు. వెనక వెహికల్స్ ఏమో ఫుల్ జాము. 10-15 మినిట్స్ మొత్తం అసలు ఇక్కడి నుంచే స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఆ వెనక వెహికల్స్ అన్ని వెహికల్స్ తీపిచ్చేదాకా కదా గవర్నమెంట్ ఒక పక్క మొత్తుకుంటున్నా సరే ఫాస్ట్ట్రాక్ కంపల్సరీ అని చెప్పని. ఇటువంటి వాళ్ళ వల్లే అసలు అనవసరమైన ట్రాఫిక్ జామ్. దాటడానికి 15 మినిట్స్ టైం పట్టింది. మావాడేమో అక్కడ వెయిటింగ్, కాల్ పైన కాలు. మావాడికి ఇంకా 13 కిలోమీటర్లు ఉంది మావాడి దగ్గరకు రీచ్ అవ్వడానికి. మావాడిని ఇక్కడి నుంచి పికప్ చేసుకున్నాం. అవును మరి 134 వచ్చాం. 210-220 ఉంటది. అంటే వెంకటగిరి అంటే అది వెంకటగిరి ఊరు వరకే వస్తుంది. ఒంగోలు ఇక్కడ నుంచి ఎంత? మాకు షాపింగ్ లేట్ అయింది, షాపింగ్ ఒకటి బాగా లేట్ అయింది. పిల్లలకి బట్టలు షాపింగ్ చేసాం, అయ్యే నువ్వు పడేసావు ఎక్కిన వెంటనే. నేను ఇంకా ఈయన చెప్తా అనుకున్నాను. ఒంగోలు 15 కిలోమీటర్లు ఇక్కడి నుంచి 30 కిలోమీటర్లు అంట. అది ఒంగోలు కిమ్స్ హాస్పిటల్. అటు కిందికి వెళ్తే ఒంగోలు, కానీ మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ ఉంది, ఫ్యూయల్ స్టాప్ అయితే ఎక్కడ తీసుకోవట్లేదు. మనకైతే ఆ ఫ్యూయల్తో రీచ్ అయిపోతాం. వీళ్ళైతే రేపు కొన్ని నెల్లూరులో చూపించాల్సినట్టే ఉన్నాయంట. వీళ్ళైతే వచ్చాయి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం. టైం ఎగ్జాక్ట్గా 4 అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి నాకు తెలిసి 80 దాకా ఉండొచ్చు. లంచ్ బ్రేక్ అయితే మేము అక్కడే ఏం తీసుకోలేదు. స్టార్ట్ అయింది 2:00 కాబట్టి ఇంట్లోనే తినే స్టార్ట్ అయ్యాము. దారిలో ఎక్కడైనా ఒకవేళ బ్రేక్ ఇస్తే టీ బ్రేక్ ఎక్కడో ఒకసారి బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. థర్డ్ టోల్ క్రాసింగ్ N5 ఫుడ్ ప్లాజా పైన ఇది రెస్టారెంట్.
ఆ టోల్ గేట్ పైన రెస్టారెంట్ నెక్స్ట్ 5 హైవే రోడ్ దాన్ని ఫుడ్ ప్లాజా అని పెట్టేస్తున్నారు పేరు ఎక్స్క్యూజ్ ఇంత ముందు నేను పాట సౌండ్ తక్కువ చేయలేదు ఇంతకుముందే ఆపి ఒక చిన్న డ్రోన్ షాట్ తీశాను ఇక్కడ ఫుల్ వర్షాలు పడతానే ఉన్నాయి కనిపిస్తుందా లేదా వాటర్ ఫుల్ అసలు కొంచెం అయితే ఫ్లైఓవర్ పై నుంచి ఇట్లా రోడ్ పైకి వస్తాయి వాటర్ అట్లుంది ఇక్కడ నుంచి 141 కిలోమీటర్స్ ఉంది నెల్లూరు వచ్చి 56 ఉంది ఎగ్జాక్ట్గా కావాలి 6 కిలోమీటర్స్ రోడ్ అయితే చాలా నీట్గా ఒక దగ్గర మాత్రం ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ ఒక్కటే ప్రాబ్లం మిగతా అయితే ఎక్కడ అసలు ఏ ప్రాబ్లం లేదు Fourth toll crossing, toll amount 50 rupees. Orka bedtana do, orka sound listen na ledo. Kani, khasta badi try just under it toll amount na. నెల్లూరు సిటీ ఎంట్రన్స్ కి 11 కిలోమీటర్స్ ఉంది అక్కడ బేకరీ టైప్ భోజనం మీల్స్ అన్ని అన్ని రకాలే ఉన్నాయి ఇక్కడ ఇంకా మా డెస్టినేషన్ టైం అయితే 85 కిలోమీటర్స్ ఏమో ఉంది 1 hour 20 minutes 1 hour 30 minutes చూపిస్తుంది ఇప్పుడే జస్ట్ నెల్లూరు సిటీకి ఎంటర్ అయ్యాం టీ తాగాం ఈ నగరానికి ఏమైంది అనేది ఒకటి తాగిండు టీ ఒకటి తాగిండు లరే కనిపిస్తలేవేమో రాను ఇక్కడ నల్లగా బట్టి నల్లగా ఉంది ఇక్కడ లైట్ వేస్తే లైట్ వస్తుంది ఏమనుకుంటున్నావు ఏ లైట్ వేస్తుందో తెల్లగున్నా వాళ్ళు నల్లగున్నా సరే వస్తారు ఇంత తెల్లగా కనబడుతుందా గాని గట్లా మాట్లాడుతున్నాను అది లైట్ ఒక పూట స్నానం చేసేస్తే తెల్లగైపోతావా ఒక పూట ఏమి మేము స్నానం చేసి ఎన్ని రోజులు అయిందో మాకే తెలియదు ఎన్ని రోజులు అయింది 3 రోజులైందా స్నానం చేసి అరే బై నేను డైలీ స్నానం చేస్తా డైలీ పొద్దున్నే వాష్రూమ్ చేసినప్పుడు స్నానం చేస్తా ఈ రోజు కొంచెం స్నానం చేయడానికి టైం లారీని ఎక్కిచ్చాడు చెప్పు తీసుకొని కొడతావా చెప్పు తెగిద్దేమో చూసుకోవేమో అసలు మళ్ళా కుట్టి పెట్టుకుంటు జతలు కొనుక్కుంటావా ముసలి దానే మాదిందే ముసం మొహం దానే ఊర్లో కాదే నెల్లూరు నెల్లూరు ఉద్యోగ పొద్దున అందుకని వెళ్ళిపోయాక ఫిఫ్త్ టోల్ క్రాసింగ్ 30 ఫ్యూయల్ స్టాప్ గురించి గ్లాన్స్ పెట్టాలి బాబు ఇంకా వెళ్ళిపోతుంది కానీ అక్కడ ఊర్లో అక్కడ నుంచి 10-15 కిలోమీటర్స్ దూరం వెళ్ళాల్సి వస్తుంది పెట్రోల్ పంప్కి అందుకనే ఇక్కడే ఫ్యూయల్ స్టాప్ తీసుకున్నాం ఇంకైతే మా బ్రదర్ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం కొత్తగా కడుతున్న ఇల్లు రేపు మార్నింగ్ దీని ఇల్లు వ్యూ మొత్తం అంతా చూపిస్తాను సో సైనింగ్ ఆఫ్ బై